తప్పి చూస్తే కుసో ఎసంటోళ్ళు అరే ఆగుర్రా భయ్ ఎసంటోళ్ళు ఉన్నారో చెప్తా ఒక్క నిమిషం కూసారు ఎసంటోళ్ళు ఉన్నారంటే ఒక్క నిమిషం ఎసంటోళ్ళు ఉన్నారంటే ఎసువంటి బఫూన్ గన్లను మనకు తలిగిచ్చిర్రంటే కొట్లాడ శాత కాదు మాట్లాడ శాత కాదు ఏది శాత కాదు తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు ఆఖరికి ఏంటంటే పరిస్థితి పోని సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో అర పైసా పనిచేసిన పాపన పోలేదు ఏం చేయాలి మరి అందుకే ఇలా కొత్త కొత్త మాటలు మాట్లాడుతురు చెప్తా నల్లపిల్లి కథ చెప్తావు ఎంత చిల్లర రాజకీయం అంటే కేసీఆర్ అట క్షుద్ర పూజలు చేస్తుండట నల్ల పిల్లులను ముంగడబెట్టుకొని తాంత్రిక విద్య చేస్తుండని పోనీ బిత్రోడు చెప్పిండంటే పర్వాలేదు ఆమెకి ఏమైంది పెద్ద మనిషి నిర్మలమ్మ మొన్నటిదా ఒకటి రేషన్ షాప్లో ముంగడు లొల్లిపెట్టిపోయింది చూడు మా మోడీ ఆడి మా మోడీ ఫోటో ఏది అని తిరిగింది ఇక నిర్మలమ్మకు కూడా పాపం ఏమైందో మరి ఆమె కూడా నిర్మలమైన మనిషి ఉండి ఆగమైపోయింది ఇక వాళ్ళ కథ ఎట్లుందంటే ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్షుడు ఎసంటోళ్ళతో కొట్టాడాల్సి వస్తుందంటే మన కర్మ ఒకసారి ఆ వీడియో పెట్టుపోయి చలో మసీదులను తవ్వి చూద్దాం మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి శివం వెళ్తే మాకు అప్పగించండి అది ఏ దేవుని భక్తమన్నా నెక్స్ట్ ఏమారమన్నా ఏ దేవుని భక్తమన్నా ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత ఆయన తాంత్రిక పూజలు జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు ఏం ఇబ్బంది తమ్ముడు అన్న 5 రోజులే అన్న నాకు అలవాటు అన్న కొంతమంది తెలుసానా పొద్దున ఇది వాళ్ళ కొంత నీళ్ళు అవుతారు నీళ్ళు అవుతాయి వస్తుంది అవునా కదా కొంతమంది సేవ్ అవుతారు అది తాగుతాయి వస్తుంది అవునా కదా కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు ఇది వస్తుంది అవునా చెప్తలేరు కొంతమందికి పొద్దున ఛాయ్ తాగుతానే ఇది వస్తుంది అవునా కదా ఈ రాంగ 5 రోజులు ఆ తమ్ముడికి 5 డేస్ అయినా రోజు ఆ ఏం చెప్పాలి ఇగో గిసంటోళ్ళు ఒక నిమిషం ఇగో గిసంటోళ్ళని మనకు తలిగిచ్చారు ఇగో తెలంగాణ రాకముందు మీరందరూ ఉస్మానియాలో కాకతీయాలో పాలమూరులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మీరందరూ వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ గాడు ఎక్కడ నన్ను ఏనన్నా కనబడ్డా ఆనాడు ఎక్కడో తంబాకు బుక్కుంటా లవంగాలు తినుకుంటే తిరిగినోడు ఇవాళ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు వాని టీబీజేపీ లేదు ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయాలు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టగలరా ఏం మాట్లాడతారు భయ్ హోం బ్రీం బుష్ అంట అప్పుడప్పుడు సినిమాలలో కూడా అంబరీష్ పూరి అని ఉంటుండే ఇగో మనకి ఇప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తలిగించిపోయినారు గిసోంటి పిచ్చోళ్ళతో కొట్లాడాలి ఏం చేయాలి కర్మ ఇక ఒక నిమిషం ఇక ఈయన కథ ఇట్లున్నదంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆడ పోటీ చేస్తాడు వాడు ఇంకా బచ్చఖయాలి మనిషి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి ఎరకలేదు ఆయన కథ కూడా మీకు చెప్పాలి జరా ఆయన కథ చెప్పే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తా ఆయన ఏమన్నాడు అన్నాడు ఆ ధీరాభయ్ నువ్వు జర జరు బీజేపీలో చేరే అవకాశం లేదు నేను బీజేపీలో చేరతా అని చెప్పింది 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా రాజకీయాలకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత కంపెనీకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు 18,000 కోట్ల వరకు ఇప్పుడు మన 6 నెలల కింద వచ్చింది మాది చాలా చిన్న కంపెనీ మేము అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడతాం నిరాడంబరంగా కనీసం కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 7 కోట్లు పెట్టి ఫెరారీ కారు కొన్నారు అవునా మీరు డబ్బులు పెట్టారు కదా ఎమ్మెల్సీ గెలిచింది అవును సోదరులారా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా సంపాదించండి ఢిల్లీ పోయి లాబింగ్ చేయం ఎవరి కాలు మొక్కం ఇస్తా ఉన్నారు ఢిల్లీ పోయి లాబింగ్ చేయం ఎవరి కాలు మొక్కం
18,000 కోట్ల వరకు ఇప్పుడు మన 6 నెలల కింద వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కంపెనీకి కానీ 1 రూపాయి లాభం జరిగిందని చెప్పి ఒక కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని చెప్పి నేను చెప్తున్నాను. 18,000 కోట్ల 20 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో మాకు తెలియదు. 20 కోట్లు అంటే వేసుకునే కోట్ల 18,000 కోట్ల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోతామని మేము ఎప్పుడు చెప్పలేదు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి పోతామని మేము ఎప్పుడు చెప్పలేదు కదా. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తి లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతాను అనే సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే నిర్ణయించుకుంటానంటున్న రాజగోపాల్ భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినందున రానున్న రోజుల్లో తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరనన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతానని వెల్లడించారు. మన రాజగోపాల్ రెడ్డి గారికి అమిత్ షా గారు పార్టీ కండువాన్ని కప్పి పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నారు. కాంపిటీషన్ లో 18,000 కోట్ల వరకు ఇప్పుడు మన 6 నెలలు అర్థమైందా? అర్థమైందా ఏమని చెప్పాను. ఇక జరుగుతున్నది ఏంది అంటే ఏ ఫ్లోరోసిస్ నిర్మూలనకైతే, ఏ ఫ్లోరోసిస్ ని ఖతం చేసినందుకైతే మిషన్ భగీరథ తెచ్చినమో, ఆ మిషన్ భగీరథ పనితీరు చూసిన తర్వాత, నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చిండ్రు హైదరాబాద్కి. నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆనాడు ఒక ఉత్తరం, ఒక సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. ఏమనిచ్చిండ్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నది, ఇంటింటికి నీళ్ళిచ్చే చక్కటి కార్యక్రమం చేస్తున్నది, ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం చేయండి, మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక 19,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మిషన్ భగీరథ కీయండి అని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేసి మన కితాబునిచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఇచ్చింది. మోడీ గారికి తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం 19,000 కోట్లు ఇవ్వమంటే మనసు ఒప్పలేదు. కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి గారికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పనంగా రాసిచ్చి ఆయనను వాళ్ళ అన్నగారిని ఇద్దరిని బుట్టలేసుకున్నాడు. ఈయననేమో జొర్రిండు బీజేపీలా, అన్నగారేమో ఆస్ట్రేలియా పర్యటనకు పోతున్నాడ. ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎలక్షన్ అయినాక బాగా తిరిగి అప్పుడు వస్తాడట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెసు బీజేపీ ఒకటేని అర్థమవుతుందా లేదా? అన్న కాంగ్రెస్ ఎంపీ, ఈయననేమో బీజేపీలో ఈరోజు జొరిన ఎమ్మెల్యే, నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే. మరి ఆయన పేరు కోమటిరెడ్డి, ఈయన పేరు కోమటిరెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా వీళ్ళిద్దరు కోమటిరెడ్డిలు కాదు, కోవట్టు రెడ్డిలు.